హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది చిక్కుడుగాయ బిర్యానీ. చిక్కుడుగాయ రైస్ అని కూడా అనొచ్చు. చిక్కుడుగాయతో మసాలా కలిపి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా బిర్యానీ కానీ పలావ్ కానీ చేసుకొని చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చెర్రీ టమాటాలు కూడా దొరికాయి. చక్కగా ఈ రెండు కాంబినేషన్లో చక్కగా పలావ్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలు టమాటాలైనా వేసుకోవచ్చు. ముందుగా చిక్కుడుగాయలని మీకు కావాల్సిన సైజులో ఇరగ తీసుకొని ఏనాలు తీసుకొని రెడీగా ఉంచుకోండి. శుభ్రంగా కడిగి చిక్కుడుగాయలన్నింటినీ ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం కాస్త నెయ్యి కాస్త నూనె మీకు కావాల్సిన అంతలో వేసుకొని బిర్యానీ దినుసులు, చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు, షాజీరా, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, ఇలా అన్నీ చాలా తక్కువ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అర స్పూన్ అలా కడిగి తీసుకొని ఈ నూనెలో వేసి జస్ట్ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మీ కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఒకవేళ ఎండు కారం వేసుకునే వాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిని మీకు అన్నానికి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను 1/4 కేజీ రైస్ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా వేపుకోండి. ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఏనాలు తీసిన చిక్కుడుగాయలు, చిక్కుడుగాయలు కావాలంటే ఇంకా చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. చిక్కుడుగాయలని, ఈ చెర్రీ టమాటాలని, చెర్రీ టమాటాలు కట్ చేయ అవసరం లేదు. కొంచెం వేడెక్కినాయి అంటే అవి పూర్తిగా మెత్తగా అయిపోతాయి. అందుకని రెండింటిని వేసి ఇలా ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి చిక్కుడుగాయ అన్నం తర్వాత రైస్ ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి కొంచెం మగ్గేటట్టుగా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టి మధ్యలో కదుపుతూ అలాగా చిక్కు టమాటోలు పగిలే వరకు ఉంచుకోండి. టమాటాలు చాలా ఫాస్ట్గా పగిలిపోతాయి. ఇలా గరిటతో ఇలా అన్నా కూడా పగిలిపోతాయి. లేదు మీకు అలా టమాటాలు పళ్ళంగానే కావాలి అనుకుంటే కనుక వాటిని పగల కొట్టకుండా అలా పైపైన కలుపుకోండి. ఇలాగా ఇదిగో చిక్కుడుగాయలు సగం మగ్గినట్టు అయిపోయాయి. టమాటాలు కూడా నేను పేస్ట్ చేసేసుకున్నాను. ఈ టమాటాలు కాస్త పుల్లగా ఉంటాయి, అందుకని ఇలా రైస్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటినీ కాస్త నలుపుకోండి. టమాటాలు అలా ఉండొచ్చు అనుకునేవాళ్ళు అలా నలుపుకుండానే వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోండి. ఈ రైస్ అంతటినీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ, ఈ నూనె ఇవన్నీ కూడా చక్కగా రైస్కు పడితే చక్కగా రైస్ ఉడికిన తర్వాత పలుగ్గా విడివిడిగా ఉంటుంది. అందుకని ఎప్పుడు రైస్ని ఒక్కసారి ఈ ఆయిల్లో ఒక్కసారి అలా బాగా కలుపుకుంటే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ ఉప్పు, 1/4 కేజీకి ఒక పెద్ద స్పూన్ ఉప్పు సరిపోతుంది, అంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ముందుగా నీళ్లు పక్కన ఉడకబెట్టుకోండి. చక్కగా నీళ్లు మరిగించుకుని ఆ మరిగే నీళ్లు పోస్తేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. చల్లటి నీళ్ళు పోయొద్దు. మరిగే నీళ్లు మీరు 1:15 కానీ 1:30 కానీ మీ రైస్ని బట్టి వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా మరిగేటట్టుగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు నీళ్ళన్నీ అయిపోయాయి కానీ ఎగరలేదు. ఈ దశలో కొంచెం నెయ్యి ఇప్పుడు వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకొని అంచులమ్మటేను సెంటర్లోనూ వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టి ఇప్పుడు బాగా సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మరొక 10 నిమిషాలు అలా ఉన్న తర్వాత ఇదిగో బిర్యానీ మొత్తం కట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తీయండి. బిర్యానీ చక్కగా రెడీ అయింది. చిక్కుడుగాయ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.